ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ గుడి గురించి చూద్దాం ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏపీఎంసెడ్ కాలేజ్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేశాను ఆ వీడియోస్ వచ్చేసి మీకు ప్లేలిస్ట్లో పెట్టి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకవేళ మీకు కావాల్సిన కాలేజ్ కనుక ఆ లిస్ట్లో లేకపోతే కమెంట్ బాక్స్లో మీకు కావాల్సిన కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి నేనైతే వీడియో చేస్తాను శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ విఎస్ తాడేపల్లిగూడెంలో ఉంది ఈ కాలేజ్ని టూ థౌజండ్ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు మొత్తం ట్వంటీ ఫైవ్ ఏకర్స్లో ఈ కాలేజ్ అయితే ఉంటుంది నేక్వాల్ ఈ కాలేజ్కి ఏ గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో అయితే ఉంటుంది మనకి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెద్ద తాడేపల్లి అనే విలేజ్లో మనకి ఈ కాలేజ్ అయితే ఉంది అండ్ ఇక్కడ అవైలబుల్ గ్రూప్స్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ట్రిపుల్లీ మెకానికల్ సివిల్ సిఏఐ ఏఐఎంఎల్ అయితే అవైలబుల్లో ఉన్న గ్రూప్స్ సో మనకి అడ్మిషన్ విషయానికి వస్తే కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బీలో ఉంటాయి కేటగిరీ ఏలో మనకి సిక్స్టీ త్రీ థౌజండ్ ఫీజ్ అయితే ఉంటుంది ప్లస్ సెవెంటీ థౌసండ్ వచ్చేసి హాస్టల్ ఫీజు ఉంటుంది అండ్ కేటగిరీ బి కొంచెం డొనేషన్ అయితే ఉంటుంది అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్యానం అయితే మనకి ఫీజ్ అయితే ఉంటుంది దాంతోపాటు హాస్టల్ వచ్చేసి అరవై మూడు వేలు అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇదైతే ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు మనం కాలేజ్ మేనేజ్మెంట్కి కాంటాక్ట్ అయితే వాళ్ళైతే ఎంత ఫీజ్ అయితే అవుతుందో వాళ్ళైతే మనకు చెప్తారు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి నేను అఫీషియల్ వెబ్సైట్ మన ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి నైన్ ట్వంటీ సెవెన్ నుంచి నైన్ థర్టీ ఫైవ్ వరకు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కటాఫ్స్ అయితే ఉన్నాయి సో ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి నైన్ థర్టీ టూ నైన్ థర్టీ చూసుకున్నట్లయితే సో సిఎస్సి ఓసీ బాయ్స్కి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ వన్ త్రీతో క్లోజ్ అయింది ఓసీ గర్ల్స్కి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ వన్ ఫైవ్తో క్లోజ్ అయింది ఎస్సీ బాయ్స్కి వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్తో క్లోజ్ అయింది ఎస్సీ గర్ల్స్కి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్తో క్లోజ్ అయింది ఎస్టీ బాయ్స్కి వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ నైంటీ సిక్స్తో క్లోజ్ అయింది గర్ల్స్కి వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీతో క్లోజ్ అయింది బీసీఏ బాయ్స్ విషయానికి వస్తే మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ అండ్ బీసీఏ గర్ల్స్కి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ అండ్ బీసీ బీ బాయ్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ అండ్ గల్స్ వచ్చేసి కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ అండ్ బీసీబీ బాయ్స్కి వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ అండ్ బీసీ బీసీసీ గర్ల్స్ కూడా థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ అండ్ బీసీ డి బాయ్స్కి వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ వన్ గర్ల్స్కి వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ నైన్ అండ్ బీసీబీ బీసీఈ బాయ్స్ విషయానికి వస్తే థర్టీ నైన్ థౌసండ్ నైంటీ ఫోర్ అండ్ బీసీఈ గర్ల్స్ విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్తో క్లోజ్ అయింది అండ్ ఓసీ బాయ్స్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి నైన్ థౌసండ్ ట్వంటీ వన్ ర్యాంక్తో క్లోజ్ అయింది ఓసీఈబ్ల్యూఎస్ గర్ల్స్కి ట్వల్వ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సిక్స్ ర్యాంక్తో క్లోజ్ అయింది సో మనకి ఇవి క్లోజింగ్ ర్యాంక్స్ సో ఇక్కడ ప్రతి ఒక్క గ్రూప్ది ప్రతి ఒక్క కాలేజ్ది క్లోజింగ్ ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి సో నేను ఒకసారి చూపిస్తాను ఇక్కడ సివిల్ సిఎస్సి సిఎస్టీ ఈసీఈ ఈసీటీ ట్రిపుల్ మొత్తం అన్ని గ్రూప్స్ యొక్క కట్ ఆఫ్ అయితే చూపిస్తాను ఎక్కువ సహా చూపిస్తాను చూడండి ఒకసారి పాస్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి మీకు కావాల్సిన గ్రూపు ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ పర్యాణం యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ పర్యాణం అండ్ లోయస్ట్ ప్యాకేజ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ల్యాక్స్ పర్యాణం అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ యానం అయితే ఉంది సో మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ప్లస్ ఆఫర్స్ వచ్చినాయి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఆఫర్స్ అయితే వచ్చినాయి అండ్ ఇంకా ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉన్నాయి మనకి మోస్ట్ హైరిడ్ కంపెనీస్ విషయానికి వస్తే హెక్సావేర్ డిఎక్సీ టీసీఎస్ ఇన్ఫోసిస్ టెలివర్జ్ ఎల్ అండ్ టెక్ మహేంద్రా థర్మల్ సిస్టమ్స్ ఐబీఎం విప్రో విన్ఫో కేపిఐటి అటాస్ గ్లోబల్ యాక్సెంచర్ మైంట్రీ ఇలా చాలా కంపెనీస్ అయితే మనకి రిక్రూట్మెంట్కి అయితే వచ్చినాయి సో ఇవైతే మోస్ట్ హైబ్రిడ్ కంపెనీస్ సో మనకి మోర్ దాన్ సిక్స్ నైంటీ ప్లస్ ఆఫర్స్ అయితే వచ్చినాయి అండ్ అందులో టాప్ వచ్చేసి చెప్పాను కదా ట్వంటీ టూ ల్యాక్స్ పర్యానము అండ్ ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి సో మంచి ప్లేస్మెంట్స్ అయితే వీళ్ళు రికార్డ్ చేశారు ఫ్రెండ్స్ ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మనకి గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఆడిటోరియం లైబ్రరీ జిమ్ స్పోర్ట్స్ మెడికల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అండ్ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్ సో మనకి ఆల్ ఓవర్గా చూసుకుంటే చాలా బాగుంది కానీ ఎక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి వీళ్ళైతే మనకి మెన్షన్ చేయలేదు దాని పేపర్ పబ్లికేషన్స్ కానీ పేటెంట్స్ గురించి అయితే ఎక్కడ మనకి పెద్దగా మెన్షన్ చేయలేదు వెబ్సైట్ మొత్తం నేను చెక్ చేశాను సో మనకి మోస్ట్ ఫోకస్ ఆన్ ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేశారు అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు బట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా సో నాకు ఎక్కడ డేటా అయితే కనిపించలేదు బట్ మనకి ఒక మంచి డీసెంట్ ప్లేస్మెంట్స్ మంచి ర్యాంక్ తో మనం గనక సిఎస్ఈ కాలేజ్ గురించి చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ర్యాంక్ సిక్స్టీన్ థౌసండ్ లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకి ఇక్కడ అయితే అయితే వస్తుంది ఓసి బాయ్స్ కి అండ్ మనకి ఎస్ సి కూడా ఆల్రెడీ నేను ర్యాంక్స్ అయితే చెప్పాను సో ఆ రేంజ్ లో మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు హాస్టల్ అండ్ ఫుడ్ అండ్ అకామడేషన్ పరంగా మనకి కాలేజ్ అయితే చాలా బాగుంటుంది దాని మనకి క్రికెట్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ అయితే ఉన్నాయి సో మనకి స్పోర్ట్స్ పరంగా కూడా వీళ్ళు చాలా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్రౌండ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ రివ్యూ విషయానికి వస్తే మనకి ప్లేస్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ రివ్యూకి మనకి ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే దొరకలేదు బట్ మనకి ఫుడ్ అండ్ అకామాడేషన్లో కొంతమంది నెగిటివ్గా రాశారు ఏంటి అంటే ఫుడ్ అయితే అని చెప్పి వాళ్ళ పేరు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్లో ఉన్నారు సో మేబీ వాళ్ళకి ఫుడ్ అయితే నచ్చదు బట్ మన సౌత్ ఇండియన్స్ దగ్గర నుంచి నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ అయితే రాలేదు నేను చెక్ చేశాను సో మనకు ఫుడ్ అండ్ అకామడేషన్ బాగానే ఉంటుందని చెప్పారు కాకపోతే ఫుడ్ అప్పుడప్పుడు ఏంటి అంటే కొంచెం బాగోదని చెప్పారు బట్ మాక్సిమం డేస్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుందని మెన్షన్ చేశారు అండ్ మనకి ఓవరాల్ డెవలప్మెంట్ కింద కానివ్వండి ప్లేస్మెంట్స్ మీద కానివ్వండి సో మంచి ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పారు సో మీరు ఒకవేళ డిప్లొమా నుంచి కదా గ్రూప్స్ చేంజ్ అయినా సో మనకైతే మంచి ప్లేస్మెంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్గా మనకి ఈ కాలేజ్కి టెన్కి నైన్ పాయింట్ టూ రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు